హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించడానికి మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ కపిలవాయ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు మీలాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడినా కూడా, అంటే వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉంటుంది? అంటే అవినీతి పెరిగిపోవడమా, లేకపోతే అంటే ఎలాంటి సమస్యల్ని మీరు ఓవరాల్గా కూడా పొలిటికల్ సినేరియోలో మనం గతంలో ఒక 5-6 దశాబ్దాల కిందటువంటి హానెస్టీ లేదు పాలిటిక్స్లో, పాలిటీషియన్స్లో లేదు, జనరల్గా గవర్నమెంట్స్లో కూడా లేదు. అంటే బీజేపీ డెఫినెట్లీ ఈరోజు ఆరోపణలు లేకుండా కేంద్రంలో మాత్రం 2 టర్మ్స్ నుంచి నాణ్యమైన పరిపాలన అందిస్తుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో మనం 2 టర్మ్స్ కూడా ఏ రకమైన స్కామ్లు వచ్చాయి, తర్వాత ఎంతమంది మంత్రులు కూడా జైలుకు పోయే పరిస్థితి అని మనం చూసాం. సో అది సమం ఈరోజు మనకు ఎక్కడ మచ్చు కూడా వినపడలేదు, కనపడలేదు. అది ఒక ఇంప్రూవ్మెంటే. ఇక్కడ స్టేట్స్లో మాత్రం అన్ని స్టేట్స్లో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి కూడా అవినీతికి ఆలవాలమైంది అనడానికి నాకేం సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్యమం చేశాం కాబట్టి, మామూలుగా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మన నిధులు మనకే, మన నీళ్లు మనకే, మన ఉద్యోగాలు మనకే అని కొట్లాడిన తర్వాత వచ్చిన పరిపాలన అది మనం ఆదర్శప్రాయంగా ఉంటుంది, దేశానికి ఒక తలమానికగా తెలంగాణ నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది ఒక ఉద్యమ పార్టీ కాబట్టి. కానీ అన్ఫార్చునేట్లీ దాని అధినేత అధికారంలో వచ్చే మర్నాడే ప్రకటించుకున్నాడు ఇక నుంచి మేము ఫక్త్ రాజకీయ పార్టీగా మారుతున్నామని. సో దాంతో వాళ్ళ పరిపాలనలో కూడా మనం ఆశించినటువంటి రిజల్ట్స్ లేవు. లేవు అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ పైన తెచ్చుకున్న తెలంగాణ అనుకున్నట్టుగా కొనసాగట్లేదు అంటారు. నీళ్లు ఒకదాని తర్వాత చూద్దాం. నియామకాలు ఉన్నాయి. గంటా చక్రపాణి గారు తను సర్వీస్ కమిషన్ చైర్మన్గా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా తన హయాంలో తన పీరియడ్ లోపల 35,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చానని చెప్పుకున్నాడు. సో మనం అంత తెలంగాణ వచ్చినప్పుడు ఏమనుకున్నాం అంటే 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఈ 3 లక్షలు మన పిల్లలకు వస్తాయనేటువంటిది కాన్సెప్ట్ కదా పోరాటంలో. ఈవెన్ ఇంటికో ఉద్యోగం అనేది ఏకంగా ఇంటికో ఉద్యోగం, కుటుంబానికి ఉద్యోగం అనేది అది పక్కకు పెట్టినా అట్లీస్ట్ 3 లాక్ ఉద్యోగాలు అయితే ఉన్నాయని స్టాటిస్టికల్గా ప్రతి వాళ్ళం ప్రూవ్ చేసే ప్రయత్నాలు చేసాం ఆ రోజులో. ఈవెన్ సీఎం కూడా చాలా సందర్భంలో ఆ మాటలు మాట్లాడాడు. సో అట్లాంటి చీఫ్ మినిస్టరు ఈయన గంటా చక్రపాణి పీరియడ్ 6 ఇయర్స్ కదా, 6 ఇయర్లో 35,000 మాత్రమే రిక్రూట్ చేశానని అనడం సరే, కొంత డైరెక్ట్గా సర్వీస్ కమిషన్ సంబంధం లేకుండా కొన్ని నియామకాలు జరుగుతాయి, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, కొన్ని కార్పొరేషన్స్ కావచ్చు, అవన్నీ కలిపిన అన్నీ కలిపినా కూడా లక్ష మించి అవకాశాలు లేవు. తర్వాత మనం అనుకున్న ఎలక్ట్రిసిటీ ఉద్యోగాలు కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ వాళ్ళు చాలా మటుకు నింపిన ఉద్యోగాలని కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వల్ల రెగ్యులరైజ్ చేశారు. అవి ఫ్రెష్ ఎంప్లాయ్మెంట్, ఫ్రెష్ ఎంప్లాయ్మెంట్ కాదు. సో అట్లా 1 లక్ష దాటలేదు, చాలా తక్కువ ఉంటుంది యావరేజ్, 50-60,000 కంటే ఎక్కువ వాళ్ళు ఇవ్వలేదని తేట తెల్లంగా కనపడుతుంది. సో అది ఒక బాధ. వ్యతిరేక మీకు అందుకనే కోదనాబ్ గారు పార్టీ పెట్టే సందర్భంలో నిరుద్యోగ ర్యాలీ పెడితే 8,000 మంది పిల్లలు వచ్చారు, నిరుద్యోగ ర్యాలీ సక్సెస్ అయింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతిరోజు పిల్లలు తిడతా ఉన్నారు గవర్నమెంట్ని. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నట్టు పద్ధతిలో ఉద్యోగాలు లేవని కదా. సో ఇవన్నీ ఏ యూనివర్సిటీ పోయినా అదే పరిస్థితి యువకులకు. కానీ ఉద్యమంలో ఎంత కీలక పాత్ర సార్ ఉద్యోగ అంటే నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ముందు బాగా ఉండడం వల్లే కదా అంత ఊపుకి వచ్చింది ఉద్యమం కాబట్టి అది డెఫినెట్లీ వాళ్ళ కంట్రిబ్యూషన్ మనం మర్చిపోలేం. సో ఈరోజు వాళ్ళు నిరుత్సాహానికి గురయ్యారనే విషయం కూడా వాస్తవం. సో ఇది పరిస్థితి. ఏది నియామకాలు నిధులకు వస్తే నిధులు మీ సర్ప్లస్ స్టేట్ అని సీఎం అన్నాడు ఎన్నో సందర్భాల ఉద్యమకాలలో. మేము కూడా అందరం కూడా వాదించాం తెలంగాణ మిగులు రాష్ట్రం, ఇక్కడ మిగులు బడ్జెట్ తీసుకెళ్లి ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నాం మన ఆరోపణ అది మొదటి నుంచి కూడా. అది నిజమైంది తెలియదు ఎందుకంటే బడ్జెట్లు మొదటి 2 సంవత్సరాల్లో ప్రవేశపెట్టినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉంది, ఇక్కడ ఆంధ్రాలో డెఫిసిట్ బడ్జెట్ ఉంది. సో క్లియర్గా ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ ఎక్స్పెండిచర్ కంటే అని కూడా క్లియర్ ప్రూవ్ అయింది. ఆ తర్వాత ఈ 4 ఏళ్లలో అంటే ఆ మొదటి 2-3 ఏళ్ళు వదిలిపెడితే మిగిలిన 4 ఏళ్లలో ఇప్పుడు ప్రభుత్వం చాలా అనాలోచితంగా అన్ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి అన్ప్రొడక్టివ్ ఇన్ ద సెన్స్ కాళేశ్వరం ఉంది 1 లక్ష కోట్లతో మీరు ఖర్చు పెట్టారు, దాని ఎవడి కోసం అది అనేది క్వశ్చన్ వచ్చింది. చాలా సందర్భాల్లో మేము కూడా అన్నాం 1 ఎకరానికి 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వాటర్ మీరు లిఫ్ట్ చేయాలా, ఎందుకంటే మీకు ఎలక్ట్రిసిటీ కావాలా, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అది ఎక్కడి నుంచి వస్తుంది? సో కేంద్ర రంగ సంస్థ కూడా అన్నది ఈ అదనంగా మీరు దీని మీద పెడుతున్నటువంటి పెట్టుబడికి ఎలక్ట్రిసిటీ అయితే ఉందో దాన్ని మీరు కలెక్ట్ చేయండి అని మీటర్లు పెట్టి. సో మరి అగ్రికల్చర్కి మీటర్లు పెట్టి వసూలు మొదలు పెడితే
ఇక మన లాభం ఏంటి? ఫ్రీ వాట్సాప్ లేదు మనం ఆశించిన సందర్భంలో. గతంలో అగ్రికల్చర్ మీద ఇప్పుడు ఫ్రీ అని వస్తుంది కదా, రైతుకు కరెంట్ ఫ్రీ ఇచ్చారు కదా, వైఎస్ఆర్ పీరియడ్ నుంచి కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు రైతులు. అట్లాంటి వాళ్ళకి మీరు మీటర్లు బిగిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? దానికి అర్థం కూడా లేదు, అర్థం లేదు కదా. సో ఆ రకంగా అక్కడ పెట్టుబడి అనవసరమని నా ఉద్దేశం. సరే మరి ఎట్లా మరి ప్రాజెక్టులు కట్టాలి అవి కట్టాలంటే అదే సీఎం. ఈ సీఎమే ఉద్యమ నేతగా ఉన్నప్పుడు గోదావరి మీద మనం బ్యారేజెస్ సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కట్టుకుంటే చాలు. అప్పుడు జల వనరులను ఇప్పుడైనటువంటి విద్యాసారావు గారి అభిప్రాయం అదే, హనుమంతరావు గారి అభిప్రాయం అదే, ఫార్మర్ ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉన్న హనుమంతరావు కూడా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ గోదావరి మీద కడితే భారీ ప్రాజెక్టుల నిర్మాణం అవసరం లేదని మనం చెప్పడం కాదు, సీఎం చెప్పాడు. కేసీఆర్ ఇట్లా అన్నారు, ఇద్దరు ఎక్స్పర్ట్స్ కూడా అది నిజమే. మనం బ్యారేజెస్ కడదాం, ఆ బ్యారేజెస్ కడితే దిగువనున్న రాష్ట్రాల నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయి? ఏముంటాయి, ఉండదు. ఎవరు పట్టించుకున్నారు? కర్ణాటకలో ఎన్ని ప్రాజెక్టులు కడితే మనం అన్నా అడిగిన వాడే లేడు. అదే పెద్ద ప్రాజెక్ట్ కట్టకుండా బ్యారేజ్ కడతా అంటే వాళ్ళు కూడా హ్యాపీ. ఇది ఒక సింగిల్ పాయింట్లో మీరు లేపుతుంది, అంత హైట్ లేపుతుంది, లిఫ్ట్ లేపుతుంది, దాంట్లో నుంచి లిఫ్ట్ చేయాలి వాటర్ మనం. సో ఆ ఎలక్ట్రిసిటీ అంతా బ్యారేజ్ వల్ల సేవ్ అయినట్టే కదా. ఇప్పుడు ఈరోజు ఇంత జలం ఇక్కడ అందరం మాట్లాడుకుంటే మళ్ళీ నినాగమన 1450 టీఎంసీ సముద్రంలోకి పోయిందని మళ్ళీ వార్తలు వచ్చాయి నినాగమన. సో దాని అర్థం ఏంటి? ఇప్పటికి కూడా కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ వరదలాగా వెళ్ళిపోతున్న సముద్రంలో కలుస్తున్న జనాలు, ఈ జలాల మీద నియంత్రణ తెలంగాణకు లేదు, ఆంధ్రప్రదేశ్కి నియంత్రణ లేదు. ఎట్లా మరి? సో నేనంటానంటే అట్లీస్ట్ వాటిని మనం పోగు చేసుకునేటువంటి స్థితికి మనం రాకపోతే ఎట్లా? సో బ్యారేజెస్ వాజ్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ దట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని మీద మీరు ఆగమేఘాల మీద పెట్టి ఓ 100,000 కోట్ల అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టుకొచ్చి డైవర్ట్ చేయడమే కదా. అది చేయడం వల్ల ఈరోజు నిధుల పరిస్థితి ఏంటంటే మొత్తం 60-70 ఏళ్ల లోపల 60-70 వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు అది 3 లక్షల కోట్ల అప్పు. 3 లక్షల కోట్లు అంటే మామూలు విషయం అది. అల్టిమేట్గా మన పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా దాన్ని కట్టుకోవాలి. ఎఫెక్ట్ పడుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. అది విజిబుల్ ఎఫెక్ట్ ఉండదు, బట్ ఇన్విజిబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రభుత్వ రుణాలు మన ప్రభుత్వమే తీర్చాలి కదా. ఆ రుణాలు తీర్చాలంటే మీరు ఎక్కడో వాడు అపన తెచ్చుకోవాలి, లేదా వచ్చిన బడ్జెట్లో భారీగా వడ్డీల రూపేణ చెల్లింపుకోవాలి. సో ఇవన్నీ మన నిధుల విషయానికి వచ్చేవరకల్లా సర్ప్లస్ స్టేట్ కాస్త ఈరోజు డెఫిసిట్ స్టేట్ కింద మారిపోయింది. సో ఇది అన్ఫార్చునేట్ అంటున్నాను. సో నిధుల విషయంలో కూడా మనకు ఇదే జరిగింది. మీరు కోరుకున్న సామాజిక తెలంగాణ రావాలని, మీ లక్ష్యాలని నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ ఎక్స్ఎమ్ఎల్సీ దిలీప్ కుమార్ గారితో. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.